ఇప్పుడు మీరు ఇందాక హైదరాబాద్ విలీనంకి సంబంధించి మాట్లాడారు, అంటే ప్రతిపక్షంలో ఉండగా ఆయనేమో దీన్ని అధికారికంగా జరపాలన్నారు, ఇప్పుడు జరపట్లేదని అన్నారు అని బీజేపీ చాలా స్ట్రాంగ్గా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు, మీరు అంటే తెలుగుదేశంతో బీజేపీ పొత్తులో ఉంది 99-2004 మధ్యలో, టీఆర్ఎస్ 2001 వచ్చింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ అంశం కూడా వాళ్ళు లేవనెత్తారు. ఇది హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 అధికారికంగా జరపాలని ఆ రోజు డిమాండ్ చేసింది టీఆర్ఎస్. అప్పుడు బీజేపీ టీడీపీతో ఎలయన్స్లో ఉంది, కానీ బీజేపీ వాళ్ళు ఏమి మాట్లాడలేదు. అంటే టీడీపీ ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం టీడీపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ పార్ట్నర్గా ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఆ రోజు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేటువంటిది టీఆర్ఎస్ వాదన. అంటే ఉండొచ్చు, ఏమంటానంటే ఒకసారి లో ఏబ్లో ఒకసారి హై ఏబ్లో ప్రతి పార్టీ కూడా అంశాన్ని వాడుకున్నాయి కదా, ఏదో ఎట్లా. కాబట్టి అంటే అప్పుడు రిలేటివ్లీ కాస్త స్లో డౌన్ అయి ఉంటారు. అంత మాత్రం చేత ఆ డిమాండ్ లేనే లేదని మీరు అనలేరు, ఎందుకంటే మా దగ్గరే ములుగులో పర్కాల్లో విద్యాసారావు మీకు తెలుసు అక్కడ మెమోరియల్ కట్టించాడు ఆ టైంలోనే కదా. ఆయన దానికి రాజేశ్వరరావు గారు సంఘానికి చైర్మన్ ఉన్నాడు, సెప్టెంబర్ 17 దీన్ని నిర్వహించాలి అఫీషియల్ అని చెప్పి. అంటే ప్రజలు నువ్వు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, మరి నీకు శ్రీనివాస యాదవ్ ఎందుకు, తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు, లేకపోతే మమ్మల్ని లాటరీలతో మోదిన మహేందర్ రెడ్డి ఎందుకు, లేదా చివరి క్షణంలో వచ్చిన కొండ సురేఖ ఎందుకు, నీ కుటుంబాన్ని నిన్ను కూడా దుమ్మెత్తి పోసినటువంటి కొండ సురేఖ నువ్వు నెత్తినెందుకు పెట్టుకొని ఊరేగుతున్నావు, నేను ఎవడు అడిగాడు అసలు. అంటే నేనంటున్నానంటే నువ్వు తెలంగాణ ఉద్యమకారుడిగా ఉండి తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి 62 ఎమ్మెల్యేలతోనే నాకు అధికారం ఇవ్వు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నీకు సంబంధం లేని ఆ కాంగ్రెస్ను కూల్చేసి అక్కడ వాడిని పట్టుకొచ్చి మళ్ళీ అదే వాడు మంత్రి, టీడీపీని కూల్చేసి అక్కడ వాడిని పట్టుకొచ్చి వీడే మంత్రి. అంటే ప్రజలు నీకు క్లియర్ మ్యాండేట్ అట్లిచ్చారా, నువ్వు ఏది రాస్తే అదే రాజ్యాంగం, నువ్వు ఏది చెప్తే అదే వేదమా, అది కరెక్ట్ కాదు కదా. అది కాదు కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది పోరాటంలో. ఆ ఉద్యమకారులు గౌరవించుంటే నువ్వు లేదు క్యాబినెట్ నేను 10 నడుపుతా, ఈ ఉద్యమకారులు 10 ఉన్నారు, మీలో 11 నాకు ఎలిజిబుల్ ఫెలో దొరకట్లేదు అంటే వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఉద్యమకారులు ఎవరు ఇట్లా ఆశించలేదు, ఏ ఓటర్ కూడా వేరే తెలంగాణ ద్రోహిని తీసుకొచ్చి ఈ రోజు నువ్వు మంత్రి చేయమని అడగలేదు. నేను చెప్పిన పేర్లు తప్ప మీరు చెప్పండి, మా మేమైతే ఇప్పుడు విన్లా తుమ్మల నాగేశ్వరరావు జై తెలంగాణ అని పాపం ఎక్కడో ఆమరణ దీక్ష చేసినట్టు నువ్వు చేసావు. శ్రీనివాస యాదవ్ అయితే నువ్వు రా అడుగుపెట్టి హైదరాబాద్ నీ బాబు సొమ్మ నీ మక్కిరే కొడతారాడు నాకు తెలిసి, మీరే ప్లే చేసి చూపించండి పాత వీడియోలు ఉంటాయి. మహేందర్ రెడ్డి లాటీలు పట్టుకుని ఉస్మానా విద్యార్థులు మోయాడు, అట్లాంటి వాళ్ళు మంత్రి అంటే చేస్తామండి. ఇది మరీ దారుణం కదా, ఇది ఎక్కడో జరగచ్చు వేరే పొలిటికల్ పార్టీలో, మీరు అన్నట్టు ఆ నెసిటీ వేరు, ఆ ఫక్తు రాజకీయ పార్టీ లాగా కంపల్షన్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు, బట్ వీ డు నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా భావించారు ప్రజలు. నువ్వు ఇచ్చేటువంటి పరిపాలన అన్నది దేశానికి ఆదర్శవంతం కావాలనుకున్నాం, కానీ నువ్వు ప్రతిపక్షాలని సమూలంగా నిర్మూలించేసి అందులో ఉన్నటువంటి హిమాహిమలను తీసుకొచ్చి ఈరోజు ఏడాయా మా తెలంగాణ ఉద్యమకారు అంటే మేము నిచ్చనేసుకొని వెనకెక్కి చూసే తప్ప వాడు క్యాబినెట్లో కనపడాడు. ముందు వరుస అంతా ఇటు కాంగ్రెస్డు ఇటు టీడీపీడు మధ్యస్థుడు ద్రోహులు, వీళ్ళతో నువ్వు క్యాబినెట్ నింపి నేను ఏం పర్లేదు నాదే రాజ్యాంగం నేను చెప్పేదే మర్చిపో రాజ్యాంగం అంటే ఎట్లా. సో ఆ విధమైనటువంటి ఆ దురహంకారమైనటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యవహార శైలి అనేది తప్పు, అది ఎవరైనా కాదు. కాబట్టి దీనికి ఆయన వన్ డే ఆర్ అదర్ హీ హ్యాస్ టు పే హెవీ ప్రైస్ యాజ్ ఎ ఉద్యమకారుడు. నేను చెప్పేది నేను ఒక బీజేపీ బట్ స్టిల్ ఈజ్ ఎంజాయింగ్ లాట్ ఆఫ్ ఇది కదా, అంటే నేషనల్ లెవెల్లో ఈజ్ నంబర్ 1 సీఎం కింద వచ్చారు అనే డెఫినెట్గా. నేనేమన్నాను మీరు డిబేట్ బిగినింగ్లో డిమానిటేషన్ మీద ఆయన స్పందన గురించి చెప్పారు, నేను ఇచ్చిన వర్డ్స్ మీరు రీప్లే చేయండి, అద్భుతమైన కితాబ్ ఇచ్చాను నేను. హీ హాజ్ గివెన్ ఎ వెరీ గుడ్ జడ్జ్మెంట్, కరెక్ట్గా సెన్స్ చేశాడు కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ని, టైంలో రెస్పాండ్ అయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అని చెప్పారు. విజన్ ఉందన్న, ఆయన వ్యూహకర్త అన్న, ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చాయనకు. కానీ ఎప్పుడైతే మీరు ఉద్యమానికి సంబంధించి ప్రశ్నలు వేశారో ఐ డెఫినెట్లీ ఐ విల్ క్రిటిసైజ్ హిమ్. అంటే నేనేది మీరు రైట్ ట్రాక్లో వెళ్ళట్లేదు తెలంగాణ ప్రభుత్వం అంతే కదండి. బట్ ఆయన ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 వచ్చింది, తర్వాత ఈజ్ నంబర్ 1 సీఎం కింద దేశవ్యాప్తంగా. అందుకే మీరు ఒక్క 99 మంచి పనులు చేసి ఒక్క తప్పు పని చేసినా ఉద్యమకారులు క్షమించరు, కామన్ మ్యాన్ మే ఎక్స్క్యూజ్. ఉద్యమకారుడు ఎందుకు క్షమించడంటే ఇట్స్ ఎ డిఫరెంట్ పోరాటం అండి. నా ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.